అందుకే నమస్కారం. ఈరోజు తేదీ 25/4/2020 ఆసియా యూత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చీపురుపల్లి పట్టణం అటువంటి నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఈరోజు కొందరు స్వచ్ఛంద దాతల సహకారంతో ఇది ఇవ్వడం జరిగింది. మరి ఇదే స్ఫూర్తితో మనం గత 31 రోజు ఈరోజు 31 రోజు కూడా కార్యక్రమం చేపడుతున్నాం. నిరంతరం కూడా ప్రజలకి ఈ యొక్క కరోనా మహమ్మారి మీద చేయడం పరిస్థితు ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే మేము చేపట్టిన కార్యక్రమాలు కొంతమంది దాతలు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి మరి కార్యక్రమ ఫోటోలు చూసి చాలామంది ఫోటోలు ఫేస్బుక్లో పెడుతున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఈ ఫోటోలు చూసే కొంతమంది కొంత దాతలు వైజాగ్ ఉన్నటువంటి సెషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులంటి జి రామస్వామి ఆయన ఫోన్ చేసి మీరు చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారు, నా వంతుగా సరుకులు మీరు ఇవ్వండి అని చెప్పి ఆయన 2000 దాతలు ఇవ్వడం ద్వారా కొంతమంది మేము మా సభ్యులు కూడా కొంతమంది ముందుకు వచ్చి దాతలు సహకారం చేయడం వల్ల కొంతమంది నిరుపేదలకి మరి ఏదైతే ఈ లాక్డౌన్ కారణంగా నిత్యావసర పనులు చేసుకున్న వాళ్ళు ఈ పనులు లేక ఇంటి వద్దనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి చేదోడుగా ఒక సాటి మంచిగా హెల్ప్ చేయాలనే లక్ష్యంతోనే ఆసియా సేవా సంస్థ సభ్యులందరూ కలిపి ఈరోజు 4వ విడత ఇది. ఒక్కొక్క విడతలో ఒక్కొక్క 20 మందికి అలాగే మనం గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. 4వ విడత మళ్ళీ బుధవారం కూడా 5వ విడత కూడా పంపిణీ చేపడుతున్నాం. అయితే ఈ దాతల ముందుకు వచ్చిన అందరికీ చేతులు నమస్కరిస్తున్నాను. ఇంకా ఎక్కువ దాతలు వచ్చినట్టయితే చాలామంది ఉన్నారు, చాలామంది ఫోన్లు చేసి కూడా అడుగుతారంటే వాళ్ళు ఎంత ఇబ్బంది ఉన్నారో ఒకసారి అర్థం చేసుకొని దాతలందరూ కలిపి సహకరించినట్టయితే ఇంక ఎక్కువ మంది మనం సేవ చేయడానికి బాగుంటుందని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ కార్యక్రమాలు కూడా నిరంతరం చేయడానికి అలాగే ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. పట్టణంలో ఉన్నటువంటి 200 మందికి ఆహార పొట్టలు కూడా తయారవుతున్నాయి. అవి కూడా మనం దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఒక్కొక్కలు సంఘాలు, యువ సంఘాలు, భారతదేశంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఎంతోమంది ఈరోజు ఎన్ని కష్టకాలంలో కూడా పేదవాడు ఎవడో కూడా ఆకలితో ఉండకూడదు అనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నాను. ఒక పక్క